ఇక్కడ ఎస్ఎఫ్ఐ వాళ్ళు ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో అంటే విద్యార్థులు వాళ్ళ చదువు గురించి వాళ్ళ ఎగ్జామ్స్ గురించి వీరైతే మాట్లాడడం జరిగింది. ఇక ఈ నేపథ్యంలోనే కొన్ని యాప్స్ను బ్యాన్ చేశారు. తెలిసిందే మొత్తంగా దేశవ్యాప్తంగానూ పబ్జి బ్యాన్ అయిన విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యం వాటితో పాటు మరికొన్ని యాప్స్ను బ్యాన్ చేసినప్పటికీ కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన విషయం ఏంటంటే బ్యాన్ చేసిన ఆ యాప్స్ని మళ్ళీ ఆ బ్యాన్ ఎత్తివేసి మళ్ళీ యాప్స్ని వదులుతారన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఏ రకంగా అంటే విద్యార్థులు ఇప్పుడు ఉద్యోగాల నిమిత్తం అడగడం ఏం చేయట్లేదు, అంటే పబ్జి ఈ ఆటలోనే పడి ఉన్నారు. కానీ బ్యాన్ చేయడం వల్ల మళ్ళీ వాళ్ళు ఉద్యోగాలు కానీ ఏవైనా గవర్నమెంట్ క్వశ్చన్ చేసినట్టయితే వాటికి సమాధానం చెప్పలేక తిరిగి ఆ బ్యాన్ ఎత్తివేసి యాప్స్ని వదిలే పరిస్థితులు కూడా ఉన్నట్టుగా మనం వార్తలు చూస్తున్నాం. మరి వీటి మీద మీరేమంటారో చూద్దాం. మేడం నమస్తే. మనం చూస్తున్నాం పబ్జి బ్యాన్ అయ్యాయి కాస్త, అంటే మనం ట్రోల్స్ ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. పేరెంట్స్ కూడా కాస్త హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఆ ఒక గేమ్ని ఎత్తివేస్తారు బ్యాన్ చేశారని. కానీ ఉద్యోగాల నిమిత్తం ఉద్యోగాలు గవర్నమెంట్ని అడిగితే మాత్రం వాళ్ళు ఏం సమాధానాలు చెప్పాలో సరిగ్గా ఆన్సర్ ఇవ్వలేక మళ్ళీ ఎత్తివేసే పరిస్థితులు ఉన్నాయి అంటున్నారు. ఏమంటారు? ఒకటి, పబ్జి గేమ్ ఎత్తివేయడాన్ని స్వాగతించాల్సిందే. మిగిలిన 118 యాప్స్ రద్దు చేశారు. అలాగే ఇంతకుముందు కూడా ఒక 50 యాప్స్ వరకు రద్దు చేశారు. సో యాప్స్ రద్దు చేయడం తర్వాత మళ్ళీ మొన్న మనం చూసాం టిక్టాక్ కానీ మిగిలిన యాప్స్ కానీ అంబానీకి అప్పచెప్పే ప్రయత్నం కూడా జరుగుతుంది. సో ఇవి పెట్టుబడిదారులకి అప్పచెప్పడానికి ప్రయత్నం తప్ప ఏదో విద్యార్థులు ఆన్లైన్ గేమ్స్ ఆడి చెడిపోతారేమో అన్న అభిప్రాయం ప్రేమతోనైతే కాదు అనేది అంబానీకి టిక్టాక్ అప్పచెప్తున్న సందర్భంలో మనకు అర్థమవుతుంది. సో మిగిలిన యాప్లు కూడా రద్దు చేస్తున్నారు అంటే దీని వెనుకున్న అభిప్రాయం ఏంటో కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు చెప్తున్నట్టు ఉద్యోగాలు అడిగితే మళ్ళీ ఆ యాప్స్ అన్నీ కూడా మళ్ళీ ఇన్స్టాల్ చేయిస్తారు, బ్యాన్ తీసివేస్తారు అన్నదాని వరకు అయితే అంత అవసరం లేదు. జనరల్గానే ఉద్యోగాలు అడగకపోయినా సరే అవి మళ్ళీ తీసి మళ్ళీ పునరుద్ధరిస్తారు, ఎందుకంటే అవి ఇండియన్ యాప్స్గా కొనసాగేటట్టుగా ప్రయత్నం చేస్తారు. అయితే ఉద్యోగాలకు సంబంధించి అయితే మోడీ ప్రభుత్వం వచ్చినప్పుడు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పింది. ఇప్పటి వరకు అవి ఇచ్చిన పరిస్థితి లేదు. ఇప్పటి వరకు వచ్చిన దాంట్లో దాదాపు 14 కోట్ల ఉద్యోగాలు అనేది అప్పు ఉంది భారతదేశానికి. సో ఆ 14 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి దాదాపు 2 కోట్ల ఉద్యోగాలు తీసేశారు. సంవత్సరానికి 70 లక్షల చొప్పున ఉద్యోగాలు కూడా తీసేస్తున్నారు. సో నిన్న మొన్న ఎస్బీఐలో కూడా 30 వేల ఉద్యోగాలు తీసేయడానికి కూడా నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఇంతకుముందు ఏంటంటే ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు వచ్చేవి, ఇప్పుడు ఉద్యోగాలు ఏ విధంగా తీసేస్తున్నారో నోటిఫికేషన్లు మనం పేపర్లో చూస్తున్నాం. కాబట్టి ఉద్యోగాలన్నీ తగ్గిపోతున్నాయి. ఉద్యోగాలు అడిగినా అడగకపోయినా మళ్ళీ అవి పునరుద్ధరిస్తారు. అది పెట్టుబడిదారుల కోసమే ఈ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప విద్యార్థుల కోసం కానీ ఉద్యోగాల కోసం కానీ ప్రజల కష్టాలు తీర్చడానికి అయితే పనిచేయట్లేదు అనేది మనకు అర్థమవుతుంది. అంటే మీరు ముందు వరకు చెప్పింది మాత్రం అది ఎవరైతే ఉన్నారో విద్యార్థుల వాళ్ళ ప్రాణాలతో మాత్రం చలగటం వద్దు ఈ రకంగా మీరు మాట్లాడారు. కానీ ఇప్పుడు ఈ యాప్స్ గురించి కూడా కాస్త హాట్ టాపిక్ అయింది. నేను ఇప్పుడు ఉద్యోగాల గురించి అడిగితే దానికి సమాధానం చెప్పలేని స్థితిలో ఉందా ప్రభుత్వం? ఎస్, ఉద్యోగాల గురించి అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితిలోనే ఉంది. ఎందుకంటే గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం నమోదైంది. దాదాపు 23% నిరుద్యోగం అనేది ఈ మధ్యకాలంలో నమోదైంది. గత 45 సంవత్సరాల్లో కూడా ఇంత పర్సంటేజ్ ఎక్కడా కూడా లేదు. ఇక్కడ మోడీ ప్రభుత్వం ఉద్యోగాల కల్పనలో విపరీతంగా ఫెయిల్ అయింది అనేది మనకు అర్థమవుతున్న విషయం. ఇంతే కదా మీరు చెప్పారు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మీకు అంటే కొన్ని మాటలు చెప్పడం జరిగిందని. అంటే ఏ రకంగా ఇప్పటి వరకు ఉన్నది ఈ కరోనా పరిస్థితుల్లో అసలు ఇప్పుడు కాలేజీలు ఓపెనింగ్ ఎందుకంటారా, కాలేజీలు ఓపెన్ అయినా కూడా పరీక్షలు నిర్వహించకూడదు అనేసి ఏమని చెప్పారా? ఏంటి, తల్లిదండ్రులు చాలామంది వరకు ఫోన్లు చేయడం జరిగిందండి. ఈ సమయంలో విద్యార్థికి ప్రాణమే ముఖ్యం, విద్య కంటే బతుకుంటే బొలిసాకులన్నీ ఏరుకొని తినొచ్చు, చదువు కంటే ముందు ప్రాణం ముఖ్యం. కాబట్టి మా పిల్లల్ని మేము పంపించాం స్కూళ్ళు ప్రారంభం, రేపు 5వ తారీఖు నుంచి స్టేట్ గవర్నమెంట్ కూడా స్కూల్స్ ప్రారంభిస్తామని చెప్పి అనౌన్స్ చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ సెప్టెంబర్ 30 వరకు కూడా స్కూల్స్ కానీ కాలేజీలు కానీ ప్రారంభించొద్దని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన, రేపు 5వ తారీఖు వస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ స్టేట్ గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయం కూడా ప్రకటించలేదు. కాబట్టి ఈ సమయంలో విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటాం. చాలామంది తల్లిదండ్రులు అయితే మేము పంపించడానికి సిద్ధంగా లేము, 1 సంవత్సరం మేము లాస్ అయిపోయినా పర్వాలేదు, మా పిల్లాడు మా పిల్ల మాకు బతికితే చాలు అని చెప్పి అంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి సెప్టెంబర్ 30 వరకు కూడా ఆఫ్లైన్లో తరగతులు నడపకపోవడం అనేది మంచిదనేది మాకు నా అభిప్రాయం. ఇంకా అది కాస్త మనీ పరంగా కూడా లాగుతున్నారు ఎక్కువగానే అనేసి చెప్పారు. ఆన్లైన్ తరగతుల పేరుతో అధిక ఫీజులు అనేది వసూలు చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ లాస్ట్ అకాడమిక్ ఇయర్ ఫీజుల్ని సమ్ పర్సంటేజ్ కట్టినా మిగిలిన పెండింగ్ ఉన్న ఫీజుల్ని అప్పుడే ఒత్తిడి చేయొద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే 2-3 సార్లు నోటీసులు పంపించింది. అయినప్పటికీ కూడా ప్రైవేట్ యాజమాన్యాలు కార్పొరేట్ యాజమాన్యాలు తల్లిదండ్రులపైన కానీ విద్యార్థులపైన కానీ ఒత్తిడి తీసుకొస్తున్నాయి. మీరు ఫీజులు కట్టాలని చెప్పి ఒత్తిడి తీసుకొస్తున్నాయి. అలాగే టీచర్లపైన కూడా ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నాయి. టీచర్లకు కూడా మీకు జీతాలు ఇవ్వాలంటే ముందు మీ ఆ స్టూడెంట్స్ అందరి దగ్గర ఒక పర్సన్కి 10 మంది పిల్లల్ని అప్పచెప్పి
వాళ్ళందరి దగ్గర మీరు ఫీజులు వసూలు చేసుకొస్తే మీకు జీతాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి అప్పచెప్పి వాళ్ళపైన టీచర్లపైన ఒత్తిడి తెస్తా ఉన్నారు, విద్యార్థులపైన ఒత్తిడి తెస్తా ఉన్నారు, తల్లిదండ్రులపైన కూడా ఒత్తిడి తెస్తా ఉన్నారు ఫీజులు కట్టాలని చెప్పి. స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ పాటికే ఫీజులు ఒత్తిడి తేవద్దని చెప్పి ప్రకటించింది. అయినా సరే వసూలు చేస్తున్న కాలేజీలపైన కానీ స్కూళ్ళపైన కానీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. కాబట్టి అటువంటి స్కూల్స్ కాలేజీలపైన చర్యలు తీసుకోవాలి. అలాగే తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ఈ టైంలో పిల్లల్ని స్కూల్స్కి ఆఫ్లైన్లో పంపించడానికైతే సిద్ధంగా లేరనేది ఆల్రెడీ గవర్నమెంట్ కండక్ట్ చేసిన స్కూళ్ళు తల్లిదండ్రులు స్కూళ్ళ ఆధ్వర్యం ప్రభుత్వ స్కూళ్ళ ఆధ్వర్యంలో టీచర్లతోని తల్లిదండ్రులతో కలిపి కండక్ట్ చేసిన మీటింగ్లో ఆల్రెడీ అభిప్రాయం వచ్చిందని చెప్పి ఆదిమూలపు సురేష్ గారు ఆల్రెడీ విద్యాశాఖ మంత్రి అనౌన్స్ చేశారు. అయినప్పటికీ కూడా మొండిగా 5వ తారీఖుని స్కూల్స్ ఓపెన్ చేస్తామని చెప్పడం చాలా దారుణం. సో ఈ పరిస్థితులు బట్టి రేపు మీరు నిర్వహించబోయే నిరసన కార్యక్రమానికి ఆ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు అంటే తీసుకోవచ్చు అంటారు, మీ వరకు ఏమైనా వచ్చాయా సమాచారం? మేము ఎక్స్పెక్ట్ చేసేదైతే ఒకటి, ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్న సందర్భంలో ఉదయం మిడ్ ఎగ్జామ్స్ ఆఫ్టర్నూన్ సెమ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే చాలా ఒత్తిడికి గురవుతారు. కాబట్టి మిడ్ ఎగ్జామ్స్ ఏవైతే ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉన్నాయో ఇంటర్నల్ ఎగ్జామ్స్ను రద్దు చేయాలని చెప్పి కోరుతున్నాం. అలాగే మిడ్ ఎగ్జామ్స్ జనరల్ ఎగ్జామ్స్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఏవైతే కండక్ట్ చేస్తున్నారో ఒకరోజు గ్యాప్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఈరోజు చాలా విశ్వవిద్యాలయాలు కానీ చాలా వరకు కూడా కోవిడ్ సెంటర్లుగా ఇచ్చారు, వాటిని ఇప్పుడు వేకేట్ చేయించి శానిటైజ్ చేసి ఇస్తున్నారు. ఈరోజు ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ ఉంది, వివిధ రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి ఉన్న విద్యార్థులందరూ ఉన్నారు, వాళ్ళందరికీ హాస్టల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయకుండా ఎలా వారం రోజులు కూర్చొని ఇక్కడ ఎగ్జామ్స్ రాస్తారనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. సో మినిమం ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయకుండా విద్యార్థుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు ఏం తీసుకుంటున్నారో ప్రభుత్వం చెప్పకుండా మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం, వచ్చేసేయండి రాసేసేయండి అంటే ఎలా ఉందంటే తాంబూలాలు ఇచ్చుకున్నాం తణుకు చావండి అనేటట్టు ఉంది. విద్యార్థుల జీవితాలతో ఆటలాడడం అనేది సరైనది కాదు. ప్రభుత్వం మరొకసారి పునఃపరిశీలన చేసి నిర్ణయాలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.